Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rowdy shooters ko no entry. Chintamaneni ki DSP shock. ఈ మధ్య కాలంలో పోలీసులపై అవాకులు చవాకులు పేలే రాజకీయ నాయకులు ఎక్కువైపోతున్నారు. సమాజానికి భద్రత కల్పించే పోలీసులంటే కొంతమంది నాయకులకు అలసైపోతున్నారు. దీంతో వారిని ఎదిరించి మాట్లాడితేనో, సెక్యూరిటీ మధ్య దాక్కుని వారికి ఛాలెంజ్లు చేస్తేనో హీరో అని ఫీల్ అవుతున్నారు. ఈ సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి ఒక డీఎస్పీ షాక్ ఇచ్చారు. అవును, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద నేత అయిన చింతమనేని ప్రభాకర్కి షాక్ ఇచ్చారు నూజివీడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ గౌడ్. తన రాకను అడ్డుకుంటున్న ఆయనపై వాదనకు దిగిన చింతమనేనికి రౌడీ షీటర్స్కి ప్రవేశం లేదని ముఖం మీద చెప్పేశారు. దీంతో చింతమనేని పీచే మూడ్ అని అన్నారు. వివరాల్లోకి వెళితే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు నూజివేడు డిప్యూటీ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ గౌడ్ స్మూత్ వార్నింగ్ విత్ బిగ్ బీజిఎం ఇచ్చారు. వీరమ్మకుంట పంచాయతీ ఉప ఎన్నిక సందర్భంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు చింతమనేని ప్రయత్నించారు. ఈ సమయంలో రౌడీ షీటర్ను పోలింగ్ కేంద్రానికి రానివ్వమంటూ డీఎస్పీ ఖరాఖండిగా చెప్పేశారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వివాదం జరిగింది. నేను రౌడీ షీటర్ను అయితే ఎందుకు ముందే బైండ్ ఓవర్ చేయలేదని చింతమనేని ప్రశ్నించారు. దీంతో వాదనకు దిగుతారా వెనక్కి వెళ్తారా అని డీఎస్పీ సూటిగా ప్రశ్నించారు. దీంతో చింతమనేని ప్రభాకర్ అక్కడి నుంచి వెనక్కి వెళ్లారు. కాగా గత ఏడాది నవంబర్లో నూజివీడు డిప్యూటీ సూపరింటెండెంట్గా అశోక్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన రాజమహేంద్రవరం ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేశారు. ఇటీవల ఇదే డీఎస్పీకి టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం కూడా వైరల్ అయింది. దీంతో ఎవరు ఎన్ని కోతలు కూసినా డ్యూటీ విషయంలో తగ్గేదిలే అన్నట్లుగా అశోక్ వ్యవహారం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మీరు పంపిస్తారనే చెప్తున్నా నేను. మీరు 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 మీ పని చేయండి. మీరు ఊళ్ళో ఉంటాను, ఊళ్ళో పంపిస్తే మీకు మీకు సంబంధించినటువంటి మీకు దానికి సంబంధించిన లిమిటేషన్ ఇస్తున్నాను. ఓకేనా? నేను ఎవరిని పరిశీలిస్తా, నేనేం ఓట్లు అడగట్లా, నేనేమి చేయట్లా. ఒక పౌరుడుగా నేను బయట స్వేచ్ఛ నాకు ఉంది. మీరు లిమిటేషన్స్ ఉన్నాయి మీకు. మీ లిమిటేషన్స్ మీకు మీకు మాట్లాడలేదు. మీ లిమిటేషన్స్ మళ్ళా మీరు ఆల్రెడీ మీకు రౌడీ షీట్ ఉంది, రౌడీ షీట్ ఫ్రీడమ్ లో ఉంది. మీరు రౌడీ షీట్ తింటాం లేదు. అది బయట మీరు అయితే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారా? మీరు మాకు కావాలని మమ్మల్ని అందరినీ పంపితే నేను వెళ్ళిపోతాను. నేను మీరు ముందుగా కోఆపరేట్ చేస్తే నేను మీతో పని చేస్తాను అన్నమాట. మీరు టిఫిన్ మీద ఏం చేస్తుందో చేసుకోండి. మీరు మీరు ఏజెంట్లు కాదు, మీరే ఇంకా ఉన్నారు కదా, మీ పార్టీ సంబంధించిన ఉన్నారు కదా. మొత్తం మాకు చూడండి, చెప్పండి. మాట ప్రకారం మిగిలిన కూడా పంపించేయండి. పంపిస్తాను. పాల్గొంటే పంపిస్తాను, మళ్ళీ వస్తాను. ఎవరిని రోడ్డు మీద ఎవరిని తిరగట్లేదు. కూడా నాతో పాటు పంపించేయండి. మీరు ఓకే, నేను వెళ్ళిపోతా. ఎవరైతే రౌడీ షీటర్లు ఎవరినే మేము అలౌ చేయము. రౌడీ షీటర్లు అంటారే ఉండొచ్చు. ఉందా రౌడీ షీటర్లు అలౌ చేయము? కూడా నమ్మట్లేదా? మీరు టిఫిన్ ఇచ్చుకోండి, నేను చెప్తాను. మీరు చాలా స్పెసిఫిక్గా మాట్లాడాను నేను. మీరు నమ్మొద్దు ఎలా చెప్తాను? ఇంకా వాళ్ళు కూడా ఏం చెప్తారంటే ఎవరు రోడ్డు మీద ఎవరు చూపించలేదు. ఎవరైతే ఏజెంట్ ఇచ్చి